తమిళంలో విజయకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం వానతై పోలా రీమేక్ రైట్స్ ను నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సింగనమాల రమేష్ కొన్నారు. డాక్టర్ రాజశేఖర్ తో ఆ సినిమాను తెలుగులో తీయాలని వారి ఆలోచన. హీరో దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకుని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గరకు వెళ్లారు. తమిళ సినిమా చూసి ఓకే అన్నారు సుబ్బయ్య. మా అన్నయ్య అని సినిమాకు పేరు పెట్టి ఓ మంచి రోజు చూసుకుని చిత్రాన్ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టి షూటింగ్ కు శ్రీకారం చుట్టారు. అన్ని పేపర్లలో మంచి పబ్లిసిటీ వచ్చింది. ఆ సమయంలోనే రాజశేఖర్ ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో మనసున్న మహారాజు చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరోపక్క మా అన్నయ్య స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మనసున్న మహారాజు చిత్రానికి మొదట బిజినెస్ బాగా జరిగింది. మంచి రేట్లకు మాట్లాడుకుని కొంత అడ్వాన్స్ ఇచ్చి ఏరియాలు ఖాయం చేసుకున్నారు బయ్యర్లు. అయితే విడుదల తేదీ దగ్గర పడేసరికి మాట్లాడుకున్న మొత్తం కాకుండా అందులో కొంత తగ్గిస్తామంటూ బేరాలు మొదలు పెట్టారు. దీనికి కారణం ఏమిటని నిర్మాతలు ఆరాతిస్తే విస్మయకర విషయం బయటపడింది. అదేమిటంటే ఆ సమయంలోనే రాజశేఖర్ ఒక్కడు చాలు అనే సినిమాను చేస్తున్నారు. రవిరాజ పీని శెట్టి దానికి దర్శకుడు. మనసున్న మహారాజు చిత్రం కంటే ఒక్కడు చాలు సినిమా బాగుంటుందని హీరో రాజశేఖర్ స్వయంగా చెప్పడంతో పునరాలోచనలో పడిన బయ్యర్లు వెనకడుగు వేశారు. తమ సినిమాలో హీరోగా నటించిన రాజశేఖరే చిత్రం గురించి అలా చెడు ప్రచారం చేయడం చూసి నిర్మాతలు భగవాన్ దానయ్య తట్టుకోలేకపోయారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకి షాక్ కలిగించిన సంఘటన ఇది. ఇది జరిగిన మరికొన్ని రోజులకు మరో ఎదురు దెబ్బ తగిలింది ముత్యాల సుబ్బయ్యకి. అదేమిటంటే ఓ రోజు ఉదయమే నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సింగనమల రమేష్ ఆయన దగ్గరకు వెళ్లి, గురువు గారు మీరు ఏమనుకోకునంటే ఓ సంగతి చెబుతాం, మా అన్నయ్యకు వేరే డైరెక్టర్ ని పెట్టుకుంటున్నాం, మీరు కొంచెం సహకరించాలి అన్నారు. ఆ మాట విని నిర్ఘాంతపోయారు ముత్యాల సుబ్బయ్య. అన్నేళ్ల ఆయన కెరీర్ లో సినిమా ఓపెనింగ్ చేసిన తర్వాత దర్శకుడిని మార్చడం అదే మొదటిసారి. అందుకే షాక్ నుంచి తేరుకొని, అదేమిటి సార్, మనం ఓపెనింగ్ చేశాం, అందరికి తెలిసేలా పబ్లిసిటీ చేశాం, ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడడం తప్పు కదా సార్ అన్నారు. గురువు గారు మీరేమి అనుకోవద్దు, ఇందులో మా తప్పేమీ లేదు, హీరో రాజశేఖర్ గారే మిమ్మల్ని మార్చమని చెప్పారు అని అసలు విషయం చెప్పలేక చెప్పారు. ఇది మరో షాక్ ముత్యాల సుబ్బయ్యకి. ప్రారంభం నుంచి తను ఎంతో ఎంకరేజ్ చేసిన రాజశేఖర్ అలా చేయడం ఆయనకు చాలా బాధ అనిపించింది. అయినా దాన్ని దిగమింగుకొని సరే మీ హీరో గారు చెప్పినట్లే చేయండి అని చెప్పారు. కానీ ఈ అవమానాన్ని తట్టుకోవడం ముత్యాల సుబ్బయ్యకు చాలా కష్టమైంది. మా అన్నయ్య చిత్రానికి ఆయన అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. తర్వాత తీసుకుందాం, నిర్మాతలు ఎక్కడికి పోతారో అనుకుని మొదట ఊరుకున్నా. ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉండడం వేస్ట్ అనుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ దర్శకుల సంఘానికి ఓ లేఖ రాశారు. ఆ సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ ఆ సంఘానికి అధ్యక్షుడుగా ఉండేవారు. ఆయన నిర్మాతలతో మాట్లాడి ముత్యాల సుబ్బయ్యకు నష్టపరిహారం ఇప్పించారు.